హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనిత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్కి మెయిన్ క్లాత్ని ఎలా అటా అటాచ్ చేసుకోవాలో నేర్చుకుందాం బ్యాక్ పార్ట్ని తీసుకొని సేమ్ ఎలా ఉందో అలానే నేను ఈ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి అటు ఇటు క్రాస్లో ఉంటే అలానే కుట్టేస్తే బ్లౌజ్ సెట్ కాదు నేను నీట్గా సెట్ చేసుకొని కుట్టేస్తున్నాను క్లాత్ ఎప్పుడైనా లాగకూడదు లాగడం వల్ల మనకి బ్లౌజ్ సెట్ కాదు మొత్తం నెక్ దగ్గర కూడా మనము కరెక్ట్గా కింద వైపు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేస్తున్నాను ఇప్పుడు ఇలా కుట్టిన దాన్ని సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు నేను ఇది కట్ చేయలేదు కదండి ఈ క్లాత్ని ఇప్పుడు నేను కట్ చేసేసి అటాచ్ చేస్తాను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని మనం అటాచ్ చేసుకుందాం డబల్ ఫోల్డ్ ఉంది కదా ఒక క్లాత్ని తీసుకున్నాను ఒక వైప్ లైనింగ్ని తీసుకున్నాను ఇది ఇది మనకి రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది రైట్ పాట్ అండి ఇది రైట్ పాట్ని రైట్ సైడ్ వేసేసి కుట్టేస్తున్నాను నీట్గా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం స్లో అయినా పర్లేదు నీట్గా అడ్జస్ట్ చేస్తూ కుడుతున్నాను చూడండి క్లాత్ని అటు ఇటు లాగడం మాత్రం చేయకండి దీనికి సైడ్స్ కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ని ఇప్పుడు మనం రైట్ పార్ట్ కుట్టాం కదా ఇప్పుడు మనం లెఫ్ట్ పార్ట్ ఇంతకుముందు మనము మన ఫేస్ వైపు నెక్ వచ్చింది కదా ఇప్పుడు మన అటు వైపు వస్తుంది నెక్ ఇది చిన్న ట్రిక్ లాగానే యూజ్ అవుతుంది మీకు ప్రతిదానికి ఆపోజిట్ వేలోనన్నా లేదంటే ఫేస్ టు ఫేస్ అన్న పెట్టుకోవాలి ఈ క్లాత్ కి కూడా నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను ఇంతకుముందు మనం రైట్ పార్ట్ ఇది లెఫ్ట్ పార్ట్ క్రాస్ పట్టి కట్ చేద్దాము క్రాస్ పట్టి ఎప్పుడైనా టూ ఇంచెస్ పొడవు వస్తుంది టూ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను ఇప్పుడు షేప్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి షేప్ దగ్గర షేప్ పొడవు అనేది టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇది కట్ చేస్తున్నాను ఈ క్లాత్కి ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాము లైనింగ్ క్లాత్కి దీంట్లో ఒక లేయర్ తీసుకొని కుట్టేస్తున్నాను ఇప్పుడు షేప్ అనేది మన ఫేస్ వైపు ఎండ్ అయింది కదా స్టార్టింగ్ అనేది షేప్ అనేది స్టార్టింగ్లో రావాలి ఇప్పుడు క్రాస్ పట్టి షేప్ ఇప్పుడు ఇటు ఫేస్ ఉంది కదా ఇప్పుడు ఎండింగ్ ఫేస్ అయింది కదా ఇప్పుడు మనం ఫేస్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం చూడండి రెండు షేప్స్ ఒకే వైపు వచ్చాయి దీనికి టాప్ స్టిచ్ వేయాలి ఖచ్చితంగా మనము ఎప్పుడైనా క్రాస్ పట్టికి టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాల్సిన అవసరం లేదు మన క్రాస్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపల వైపు వెళ్ళింది ఇప్పుడు మెయిన్ క్లాత్ని మరి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేస్తున్నాను సేమ్ ఈ క్రాస్ పట్టింగ్ కూడా స్టిచ్ చేస్తున్నాను అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్కి మనకి లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కొంచెం లావున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాలి దానికి ఒక ఫోర్ క్లాత్స్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి ఆ క్లాత్స్ కొంచెం మనకు వన్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉంటే సరిపోతుంది నేను తర్వాత ఈ ఎక్స్ట్రా అయిన క్లాత్ని కట్ చేస్తాను ఇప్పుడు నాలుగు పిలుకలు ఇలానే మనం అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇది థర్టీ సిక్స్ సైజు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కుడుతున్న నేను కట్ చేశాను అందుకని వీళ్ళకి ఖచ్చితంగా పడుతుంది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది నార్మల్ థర్టీ సైజ్ వరకి థర్టీ టూ సైజ్ వాళ్ళ వరకు మనకి ఏం క్లాత్ ఎక్స్ట్రా పట్టదండి థర్టీ టూ ఫైవ్ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ యాడ్ చేసిన క్లాత్ని మనం కరెక్ట్ షేప్లో హ్యాండ్ షేప్లో కట్ చేస్తున్నాం చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాలో ఇప్పుడు మనకు హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మెయిన్ క్లాత్ని దీనికి అటాచ్ చేసేసుకుందాం మెయిన్ క్లాత్ కూడా చాలా చిన్నగా ఉంది కదా దానికి కూడా ఒక ఫోర్ పీసెస్ తీసుకొని దాన్ని కూడా అటాచ్ అటాచ్ చేసుకోవాలి రౌండ్గా కుట్టేసుకుందాం ఫస్ట్ ఇది జారే క్లాత్ కదా ఫస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చేస్తూ చేస్తూ కుట్టాలి అడ్జస్ట్ చేస్తూ ఇంకో ఎక్స్ట్రా నా ఫోర్ క్లాత్స్ తీసుకున్నాను మళ్ళీ నేను చిన్న చిన్న పీసెస్ ఈ పీసెస్ అనేది మెయిన్ క్లాత్తో అటాచ్ చేస్తున్నాను టాప్ స్టిచ్ వేయాలి మొత్తం లైనింగ్తో పాటు మొత్తంగా జాయిన్ చేసేస్తున్నాను వీడియోలో మనం మెయిన్ క్లాత్ని మరియు లైనింగ్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలో నేర్చుకున్నాం కదా మనం నెక్స్ట్ వీడియోలో వీటికి ఎలా డాట్స్ వేయాలి ఎలా అటాచ్ చేయాలి సైడ్స్ ఎలా జాయిన్ చేయాలి మొత్తం బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం చూడండి ఇలా కుట్టిన తర్వాత టాప్ స్టిచ్ వేసాను సైడ్స్ జాయిన్ చేసి సైడ్స్ కూడా కుట్టేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఉన్న క్లాత్ కట్ చేసిన తర్వాత ఇక లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒకే వైపు వచ్చింది ఇప్పుడు రైట్ అనమాట ఇప్పుడు ఈ క్లాత్ షేప్ రెండు ఒక వైపు వచ్చాయి రైట్ ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ రెండు ఒకే వైపు వచ్చింది కదా ఇలా ఉంటే రైట్ సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది